ఉదయపూర్ ఘటనలో ఉందా నిందితులకు విదేశీ ఉగ్రవాద ముఠాలతో సంబంధముందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఘటనపై రంగంలోకి దిగిన ఎన్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది ఉదయపూర్ ఘటనపై ఎన్ఐఏ విచారణను ప్రారంభించింది ఉగ్రవాద నిరోధక చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేసింది ఎన్ఐఏ ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే ఉదయపూర్లో తమ దర్యాప్తును ప్రారంభించాయి ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు నిందితులు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు నిందితులిద్దరూ పదునైన ఆయుధాలతో టైలర్ కనహయ్యను గాయపరిచారని ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు ఈ ఘటన వెనుక అంతర్జాతీయ లింకులున్నాయా అనే విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ప్రకటించింది మరోపక్క రాజస్థాన్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది సిట్టు బృందంతో కలిసి ఎన్ఐఏ అధికారులు విచారణను ప్రారంభించారు ఉదయ్ టైలర్ కనహయాలాల్ హత్య తర్వాత చెదురు ముదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దీంతో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు బీజేపీ నుండి సస్పెండ్ అయిన శర్మ సోషల్ మీడియా పోస్టుకు టైలర్ కనహయాలాల్ మద్దతు పలికాడు నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇతన్ని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని భద్రతా సంస్థలు వెల్లడించాయి కన్హయ్యాలను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్ రియాజ్ అహ్మదులుగా గుర్తించారు మరోవైపు మృతుడు కనహయ్య కుటుంబానికి ముప్పై ఒక్క లక్షల రూపాయలు పరిహారంతో పాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది ఉదయపూర్లో పరిస్థితి అదుపులో ఉన్నట్టు వెల్లడించింది